Subscribe to our channel and press the bell icon for the latest updates. సుకుమార్ సినిమా అనగానే టైటిల్ దగ్గర నుంచే జనాల్లో ఆసక్తి మొదలవుతుంది. అక్కడ నుంచే తన క్రియేటివిటీని చూపిస్తుంటాడు సుక్కు. తన సినిమా కాన్సెప్ట్ ఏంటి, దాని థీమ్ ఏంటన్నది టైటిల్లోనే చూపించే ప్రయత్నం చేస్తాడు సుకుమార్. మార్క్ 100% లవ్, 1 నేనొక్కడిని, నాన్నొక్క ప్రేమతో లాంటి సినిమాల్లో ఆ ఒరవడిని చూడొచ్చు. అయితే రంగస్థలం సినిమా టైటిల్ విషయంలో సుకుమార్ ముద్ర మిస్ అయినట్లు అనిపించింది. నిజానికి 80వ దశకం నేపథ్యంలో సినిమా తీసిన సుకుమార్ టైటిల్లలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి మంచి అవకాశమే ఉంది. కానీ అతను చాలా మామూలుగా టైటిల్ నడిపించేశాడు. మరి మీ ముద్ర ఏమైంది అని అడిగితే, నిజానికి తను తన స్టైల్ ఫాలో అవ్వడానికే ప్రయత్నించారని సుకుమార్ తెలిపాడు. తన సినిమా అంటే టైటిల్ విషయంలో జనాలు ఏదో ఆశిస్తారని దృష్టిలో ఉంచుకుని రకరకాల ఐడియాలు ట్రై చేశానని, 80ల నాటి వస్తువులను చూపిస్తూ వాటిలోనే టైటిల్స్ వేయాలని ప్లాన్ చేశానని, కంటెంట్ కూడా రెడీ అయింది కానీ దానివల్ల సినిమా ఇంకో 3-4 నిమిషాలు పెరిగిందని, అప్పటికే లెంగ్త్ 3 గంటలు చేరుకోవడంతో ఇబ్బందిగా మారిందని చెప్పాడు. దీంతో తన క్రియేటివిటీని పక్కన పెట్టేయాలని, టైటిల్స్ పడేటప్పుడు కూడా కొంత కథను చెప్పడం ద్వారా టైం సేవ్ చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పాడు. తన సినిమా టైటిల్స్ వైవిధ్యంగా ఉంటాయని ఆశించి నిరాశ చెందిన వాళ్లకు సుకుమార్ సారీ చెప్పాడు. మీరేమంటారు? మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.